ఓకే సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డే టు క్లాస్ ఆఫ్ జునిపర్స్ ఎల్ఐ సో సిలబస్ చూపిస్తాను మీకు ఏముంది సిలబస్ సిలబస్ చూస్తే ఏముంది ఇక్కడ జూనిఫర్లోకి వెళ్దాం యాజ్ యూజువల్గా సిలబస్ ప్రకారం డీటెయిల్గా వేసుకున్నాం సో నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఎస్టర్డే జూనియర్స్ బాయ్స్ ఫండమెంటల్స్ డిస్కస్ చేసుకున్నాం టుడే నేను క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఎగ్జామ్ రియల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఓకే యూజర్ ఇంటర్ఫేసెస్ ఈరోజు మనం ఈ కంప్లీట్ చేసేస్తాం కంప్లీట్గా యూజర్ ఇంటర్ఫేసెస్ సిఎల్ఐ మోడ్స్ అంటే కాన్ఫిగరేషన్ ఎలా వేయాలి ఐపీ అడ్రస్ ఎలా వేయాలి ఎవ్రీథింగ్ మనం కంప్లీట్ చేసేస్తాం ఈరోజు ఓకే ఇట్స్ వెరీ సింపుల్ ఓకేనా ఇట్ విల్ యూ కెన్ నాట్ సి మచ్ డిఫికల్టీస్ సో జిఎన్ఎస్ట్రీలో జునిపర్ ఇమేజ్ యాడ్ చేసుకోండి లింక్ పంపించినాను కదా ఆల్రెడీ ఆ లింక్ తీసుకుని డౌన్లోడ్ అవ్వగానే ఎక్స్ట్రాక్ట్ చేయండి ఎక్స్ట్రాక్ట్ చేసి గో టు ద ఎడిట్ గో టు ద ప్రిఫరెన్స్ క్యూము క్యూము విఎమ్స్ ఉంది కదా ఇక్కడ క్యూము విఎమ్స్ యాడ్ చేసే ముందు క్యూము మీద క్లిక్ చేసి ఇవి రెండు అన్చెక్ చేయండి లేదంటే ఎర్రర్ వస్తుంది యూ హ్యావ్ టు అన్చెక్ దిస్ టూ క్యూము మీద క్లిక్ చేసి ఇవి రెండు అన్చెక్ చేయండి క్యూము విఎమ్స్ మీద క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి ఇట్లా నెక్స్ట్ కొట్టి దానికి ఒక ఇమేజ్ ఇవ్వండి సింపుల్గా జూనోస్ నేమ్ ఏదైతే ఉందో అది జూనోస్ నేమ్ అని ఇచ్చేసి నెక్స్ట్ మెమరీ టూ ఫిఫ్టీ సిక్స్ ఎంపీనే ఇవ్వండి అండ్ నెక్స్ట్ 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 కొట్టి ఇమేజ్ ఉంది కదా ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ని బ్రౌజ్ చేయండి ఓకే ఎక్కడైతే ఆ ఇమేజ్ ఉందో లేక ఇమేజ్ ఉంది ఆల్ ఇవ్ ఇమేజ్ అని ఉంటుంది ఇది ఉంది కదా ఇది ఫైవ్ జీబీ ఇది క్లిక్ చేసి ఓకే కొడితే అయిపోయా ఇమేజ్ యాడ్ అయిపోతుంది ఫినిష్ చేయండి ఓకే ఎడిట్ కొట్టేసి ఇక్కడ నెట్వర్క్ అడాపర్స్లో ఫైవ్ తీసుకోండి ఆల్రెడీ ఫైవ్ ఉంటాయి ఫోర్ ఫైవ్ తీసుకోండి ఓకేనా దట్స్ ఇట్ ఓకే సో నా డివైస్ ఆన్ చేసా ఆన్ చేయగానే ఇలా అనిపిస్తుంది ఆర్ఏబుల్ టు సీ మై స్క్రీన్ ఓకే రెండు జునిపర్ రౌటర్లు తీసుకున్నా ఓకే కనిపిస్తుంది గాయస్ ఐఎం షేరింగ్ మై స్క్రీన్ ఓకే సో అడుగుతుంది లాగిన్ అడుగుతుంది అదే సిస్కో లో లాగిన్ అడిగిందా లేదు జునిపర్ ఈస్ ద ఎక్స్ మిషన్ ఇట్ విల్ ఆస్క్ పాస్వర్డ్ సో లాగిన్ అడుగుతుంది లాగిన్ బై డిఫాల్ట్ వచ్చి ఏముంటుంది రూట్ గుర్తుపెట్టుకోండి రూట్ ఈస్ ద లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏముండదు ఇనిషియల్ గా ఓకే రూట్ ఇచ్చేసి సో ఇది ఏంటిది పర్సంటైల్ ఉంది కదా ఇది షెల్ మోడ్ ఓకే అక్కడ మనకి ప్రివిలేజ్ మోడ్ ఆ తర్వాత కాన్ఫిగరేషన్ మోడ్ అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ కూడా అంతే ఫస్ట్ మనం రూట్ తో లాగినావు కానీ షెల్ మోడ్ షెల్ మోడ్ అంటే పర్సంటైల్ సో నువ్వు కాన్ఫిగరేషన్ సిఎల్ఐకి వెళ్ళాలి కాబట్టి సిఎల్ఐ టైప్ చేయాలి సిఎల్ఐ టైప్ చేసి వస్తుంది దిస్ ఇస్ కాల్ ప్రివిలేజ్ మోడ్ డైరెక్ట్లీ ఇక్కడ యాష్ మోడ్ ఏమి ఉండదు ఓకే ఇది నువ్వు ఏదైనా రౌట్ కాన్ఫిగరేషన్ చేయాలి అంటే కాన్ఫిగరేషన్ చేయాలి కాన్ఫిగర్ సో నాకు కాన్ఫిగర్ మోడ్ వెళ్తావు సో దిస్ ఈజ్ ద ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఓకే ఫస్ట్ ఒక డివైస్ను కొన్నప్పుడు బూట్ చేసినప్పుడు ఏ ఏ మోడ్స్ ఉంటాయని ఫస్ట్ ఏం చేస్తావు యూ కెన్ లాగిన్ విత్ రూట్ యూజర్ దట్స్ ఇట్ వితౌట్ పాస్వర్డ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ పాస్వర్డ్ యూ కెన్ లాగిన్ విత్ రూట్ యూజర్ అండ్ షెల్ మోడ్ అంటారు దీన్ని సో జస్ట్ ఇది షెల్ మోడ్లో మనం వేరే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం లైన్ఎక్స్ కమాండ్స్ అట్లా కాకుండా రౌటర్లోకి వెళ్ళాలి సిఎల్ఐ చేస్తే యూ విల్ మూ టు ద సిఎల్ఐ ఈ గ్రేటర్ డాన్ సింబల్ ఉంది కదా ఇది ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలి అంటే యూనిట్ ఎంటర్ కాన్ఫిగరేషన్ కీవర్డ్ ఇది యాష్ అని ఉంది కదా ఇది కాన్ఫిగరేషన్ మోడ్ అదే సిస్కోల్ అనుకో యాష్ ఉంటే ఏంటి ప్రివిలేజ్ మోడ్ అవుతుంది ఇక్కడ యాష్ ఉంటే ఏంటి కాన్ఫిగరేషన్ మోడ్ డైరెక్ట్ గా ఓకేనా ఈజ్ క్లియర్ సింపుల్ ఒక ఇంట్లో ఎగ్జామినేషన్ క్వశ్చన్ అయిపోయింది ఓకే రెండు అడుగుతాడు యాక్చువల్ ఒకటి కాదు ఓకే నౌ ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఇంటర్ఫేసెస్ ని ఈ గ్రేటర్ దన్ సింబల్ కి మోడ్ పేరు ఏంటరు ఏంటది గ్రేటర్ దన్ సింబల్ ఇది ప్రివిలేజ్ మోడ్ అంటే అన్ని షో కమాండ్స్ ఎంటర్ చేస్తాం కదా అది ఓకే యా యా షో కమాండ్స్ అవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా అది ప్రివిలేజ్ మోడ్ ఆపరేషనల్ మోడ్ అన్నండి జస్ట్ ప్రివిలేజ్ మోడ్ అనేది ఉండదు ఇక్కడ జునిపర్ లో ఇట్స్ ఏ ఆపరేషనల్ మోడ్ అన్ని షో కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం ఓకే క్లియర్ కదా సో ఇది ఏంటిది ఇంటర్‌ఫేస్ ఏంటిది సిఎల్ ఐనా ఇంటర్ఫేస్ ఏంది ఇంటర్ఫేస్ అంటే ఏంటి అదే ఈ ఈ బోర్డ్ లైక్ ఈ ఇది ఇది బ్యాష్ వాడతాం కదా మనం సిస్కోకి సిస్కోకి బ్యాష్ బ్యాష్ అంటే విండోస్ కి సిఎల్ఐ వాడతాం కదా కమాండ్ ప్రాంప్ట్ కమాండ్ ప్రాంప్ట్ వాడతాం కదా విండోస్ డోంట్ కంపేర్ విత్ అదర్స్ సి విండోస్ కి మామూలుగా సిఎల్ఐ సిఎల్ఐ నే సో జనరల్ గా నువ్వు జునిపర్ రౌటర్ ఆన్ చేయగానే కన్సోల్ కనెక్షన్ లాగిన్ పేజ్ కాన్ చేస్తావు కదా కొత్త జునిపర్ రౌటర్ ఆన్ చేయగానే నీకు లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది అడగగానే యూజర్ వచ్చేసి బై డిఫాల్ట్ రూట్ ఉంటుంది బ్రో చెప్తా అదే ఆ తర్వాత షెల్ మోడ్ కనిపిస్తుంది ఈ షెల్ మోడ్ అనేది రౌటర్ ది షెల్ మోడ్ కమాండ్స్ వేరే ఉంటాయి ఆ కమాండ్స్ యూజ్ చేసి ఏదైనా ట్రబుల్ షూట్ చేయడానికి యూస్ చేస్తారు దిస్ ఇస్ రూట్ యూజర్ మోడ్ అంటారు షెల్ మోడ్ ని అంటే యూజర్ రూట్ అంటే ఇట్స్ ఏ టాప్ యూజర్ అనమాట ఇక్కడ మనం ఏం చెయ్యం కాన్ఫిగరేషన్ చేయము సో నువ్వు రౌట్ కాన్ఫిగరేషన్ నువ్వు రౌటర్ మోడ్లోకి లోకి వెళ్ళాలంటే సిఎల్ఐన్ ఒక కమాండ్ ఇవ్వాలి ఇట్స్ ఏ కమాండ్ సిఎల్ఐన్ ఇచ్చి ఎంటర్ కొడితే నువ్వు రౌటర్ మోడ్లోకి వెళ్ళిపోతావు ఇక్కడ ఓకే రౌటర్లో ఏముంది ఇది డైరెక్ట్ గా ఆపరేషన్ మోడ్లోకి వెళ్ళిపోతావు సో జుడిపల్ సిస్కోలో ఆపరేషన్ మోడ్ అంటే ఏంటి యాష్ డైరెక్ట్గా ఆపరేషన్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ నువ్వు షో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఇక్కడ నుంచి నువ్వు ఏదైనా కాన్ఫిగర్ చేయాలంటే కాన్ఫిగరేషన్ మోడ్ ఇది ఓకే ఎగ్జిట్ ఎగ్జిట్ కొడితే మళ్ళీ ఆపరేషన్ లోన్ సో ఇంటర్ఫేస్ స్టేటస్ చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి షో ఇంటర్ఫేస్ టర్ఫ్ వన్ ఆఫ్ ద వన్ మోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ మెయిన్ ఎగ్జామ్ క్వశ్చన్ నాట్ వౌచర్ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ మెయిన్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ క్వశ్చన్ వెంకట్ జాయిన్ అయ్యాడా వెంకట్ సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ దిస్ క్వశ్చన్ ఓకే షో ఇంటర్ఫేస్ టర్ఫ్ అనే కమాండ్ ఇచ్చేస్తే

అది గిగాబిట్ ఇంటర్ఫేస్ అనే ఓకే సో జస్ట్ రిప్రజెంటేషన్ ఈఎం వన్ అని ఉంది ఓకే ఈఎం వన్ ఈఎం జీరో అని ఉంది గిగాబిట్ కాకుండా ఓకేనా దట్స్ ఇట్ సో బై డిఫాల్ట్ పోర్ట్స్ అప్లో ఉంటాయి ఇక్కడ జినిపర్లో నో షట్ డౌన్ అని ఇవ్వాల్సిన అవసరమే లేదు ఓకే చూడండి ఈఎం జీరో టు ఈఎం జీరో కనెక్ట్ చేస్తా కాబట్టి పోర్ట్ ఈఎం జీరో అప్ అయిపోయింది డైరెక్ట్గా నువ్వు నో షట్ డౌన్ అని కమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జునిపర్ జునిపర్ చాలా ఈజీగా ఉంటుంది ఓకే కమాండ్స్ కాన్ఫిగరేషన్ కానీ అన్ని కానీ ఓకే అది సో ఎలా కాన్ఫిగర్ చేస్తాం మనం సింపుల్ ఇక్కడ షో కమాండ్ ఏ షో కమాండ్ ఇంటర్ఫేస్ స్టేటస్ చెక్ చేయాలంటే ఏ కమాండ్ షో ఇంటర్ఫేస్ టర్స్ అవునా నవ్ కాన్ఫిగరేషన్ చేద్దామా ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ ఓకే ఈఎం జీరో ఇంటర్ఫేస్లో ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేయాలి సో ఈ ఐపీ అడ్రస్ ఎంత వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ అనుకుందాం ఇక్కడ ఓకే అనుకుందాం ఓకే సింపుల్ వన్ డాట్ వన్ అనుకుందాం నవ్ సో నేను కాన్ఫిగరేషన్ చేయాలి కదా కాన్ఫిగర్ చేయాలంటే ఏంటి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి జస్ట్ టైప్ కాన్ఫిగర్ దట్స్ ఇట్ దిస్ ఇస్ ద ఎంటరింగ్ ఇన్ టు ద కాన్ఫిగరేషన్ మోడ్ ఓకే నవ్ నవ్ ఓకే రిమెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి చాలా ఓకే కమాండ్ వచ్చేసి సింటాక్స్ సింటాక్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం కాన్ఫిగర్ చేస్తున్నాం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలంటే కమాండ్ యూజ్ సిస్టమ్ సెట్ సెట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం అక్కడ ఏం చేస్తున్నాం ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ అని ఇస్తాం కదా ఇక్కడ అట్లా కాదు సెట్ అని ఇచ్చి ఏం సెట్ చేస్తున్నాం ఇంటర్ఫేస్ని సెట్ చేస్తాం ఇంటర్ఫేస్లో కాన్ఫిగర్ చేస్తున్నాం కదా సెట్ ఇంటర్ఫేసెస్ ఇంటర్ఫేస్ ఏంటి ఈఎం జీరో అవునా అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లో బై డిఫాల్ట్ సబ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ అవుతుంది అంటే ఈఎం జీరో డాట్ జీరో సబ్ ఇంటర్ఫేస్ బై డిఫాల్ట్ సబ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ అవుతుంది లో క్రియేట్ చేసుకుంటాం ఓకే ఓకే ద కమాండ్ వచ్చేసి విఆర్ కాన్ఫిగరింగ్ ఐపీ అడ్రస్ ఆన్ ద ఇంటర్ఫేస్ సో ద సింటాక్స్ వచ్చేసి సెట్ ఇంటర్ఫేసెస్ ఇంటర్ఫేస్ నేమ్ ఖచ్చితంగా ఈఎం జీరో డాట్ జీరో సపోజ్ రియల్ టైమ్ లో గిగాబిట్ ఉంటుంది కదా జిఐ వన్ స్లాష్ జీరో ఉంది అనుకో డాట్ జీరో అని ఉంటుంది బై డిఫాల్ట్ సబ్ ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది సబ్ ఇంటర్ఫేస్ అంటే ఏందో తెలుసు కదా ఒక ఇంటర్ఫేస్లో ఒక సగం పార్ట్ అనమాట అట్లా ఎంతైనా వీ క్రియేట్ అయితే మనం చేసుకోవచ్చు సో బై డిఫాల్ట్ జునిపర్లో సబ్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ అవుతాయి రిమెంబర్ డి ఏంటి జీరో ఓకే సెట్ ఇంటర్ఫేసెస్ ఈఎం జీరో డాట్ జీరో ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి మనకి ఓకే హియర్ సీ ఫ్యామిలీస్ వాట్ ఫ్యామిలీస్ చెప్తా ఐపీ బీ ఫోర్ అడ్రస్ మనకి ఐపీ అడ్రస్లు ఎన్ని ఉన్నాయి ఐపీ బీ ఫోర్ అండ్ ఐపీవీ సిక్స్ కదా సో ఇక్కడ ఫ్యామిలీ రౌటింగ్ టేబుల్స్ ఉంటాయి ఫ్యామిలీస్ సో ఫ్యామిలీస్ ఎన్ని ఉంటాయి చూడండి ఫ్యామిలీ అని ఇచ్చేసి కొడితే ఒకవేళ నువ్వు ఐపీ బీ ఫోర్ అడ్రస్ కాన్ చేస్తే ఐనెట్ అని ఒకవేళ నువ్వు ఐపీవి సిక్స్ ఐపీ అడ్రస్ కాన్ చేస్తే ఐనెట్ సిక్స్ అని ఉంటుంది ఓకే నువ్వు ఏ ఏఐపి అడ్రస్ కాన్ చేస్తున్నావు ఐపీవీ ఫోరా ఐపీవీ సిక్సా నేను ఇప్పుడు ఏం కాన్ఫి చేస్తున్నాను ఇది ఐపీవీ ఫోర్ అడ్రస్ కాబట్టి ఏమనిస్తాను ఐ నెట్ అనిస్తాను యు చూస్ ద ఫ్యామిలీ ఈ ఐపీ అడ్రస్ ఏ బిలాంగ్స్ టు విచ్ ఫ్యామిలీ ఒకవేళ ఎంపీఎల్ఎస్ కాన్ఫి చేస్తే ఎంపీఎల్ఎస్ ఓకే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ విపిఎల్ఎస్ సపోర్ట్ చేస్తుంది అన్నీ సపోర్ట్ చేస్తుంది ఓకేనా ఇట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ ఐ నెట్ అండ్ ఐ నెట్ సిక్స్ ఐపీవీ ఫోర్ ఐపీవి సిక్స్ ఐఎస్ఓ అంటే ఏంటి ఇట్స్ ఐఎస్ఐఎస్ రౌటింగ్ ప్రోటోకాల్ ఓకే యా సో యు కాన్ దిస్ టాక్స్ డెట్ ఇంటర్ఫేసెస్ సింపుల్ ఒకే కమాండ్తో అయిపోతుంది ఈఎం జీరో డాట్ జీరో ఫ్యామిలీ ఐ నెట్ నావ్ యునీ టు కాన్ఫిగర్ అడ్రస్ ఓకే అడ్రస్ వచ్చేసి ఏంటి వన్ నైన్టీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ ఇంకేమియాలి సబ్నెట్ మాస్క్ ఇవ్వాలి కదా స్ వేయాలంటే నువ్వు టూ ఫిఫ్టీ ఫైవ్ డా టూ ఫిఫ్టీ ఫైవ్ డా అని టైప్ చేయాల్సిన అవసరం లే స్లాష్ ట్వంటీ ఫోర్ ఇస్తే అయిపోయా సింపుల్ ఎంటర్ డన్ సింపుల్ కమాండ్ నువ్వు నో షెడ్డౌన్ ఇవ్వాల్సిన అవసరం లే ఏం లే సింపుల్ ఇది ఫస్ట్ డే కొంచెం చూసి ప్రాక్టీస్ చేయండి ల్యాబ్ చేయంగా 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 ఈజీగా అర్థమైపోద్ది మీకు ఓకే సెట్ ఎట్లా సైన్ చేస్తాం అడ్రస్ ఇంటర్ఫేసెస్ ఇంటర్ఫేస్ నేమ్ అండ్ ఇది ఐపీ ఫోర్ అడ్రస్ కాబట్టి ఫ్యామిలీ ఐనెట్ అడ్రస్ ఇది ఇస్తాం సపోజ్ సపోజ్ నేను ఐపీబి సిక్స్ ఇంటర్ఫేస్ కూడా ఎక్సెంట్ చేస్తా ఇదే ఇంటర్ఫేసెస్లో ఎం జీరో డాట్ టెన్ తీసుకుంటా లేకుంటే అనదర్ ఇంటర్ఫేస్ ఎం జీరో డాట్ టెన్నే తీసుకుంటా సంథింగ్ తప్పు ఇంటర్ఫేసెస్ ఫ్యామిలీ ఐనెట్ సిక్స్ సో ఎఫ్ ఎయిట్ ఇది సో ఐపీవి ఒక ఒక ఐపీవి సిక్స్ అడ్రస్ అడ్రస్ అని పెట్టలేదు ఐనెట్ సిక్స్ బ్రో గ్రేట్ బ్రో నో సూపర్ అది ఏందబ్బా అనుకుంటున్నా దట్స్ ఇట్ ఓకే ఒక ఐపీ వి అడ్రస్ అసైన్ చేస్తాయి అది వన్ ట్వంటీ ఎయిట్ బిట్ కదా ఇది అంతే సో నా సింపుల్గా చెప్పండి సింపుల్గా చెప్తున్నాను ఇప్పుడు ఇన్సిస్కోలో మనం కాన్ఫిగర్ చేయగానే సేవ్ చేయకుండానే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది కానీ జునిపర్ అలా కాదు నువ్వు కాన్ఫిగర్ చేసింది కరెక్ట్గా చేసావా లేదా సింటాక్స్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ వెరిఫై చేశాక నువ్వు సేవ్ చేయాలి కాన్ఫిగరేషన్ కాన్ఫిగరేషన్ సేవ్ చేసినాక మాత్రమే నీ కాన్ఫిగరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు ఇదేంటి అన్సేవ్డ్ కాన్ఫిగరేషన్ ఏంటి ఎలా చూడాలి అన్సేవ్డ్ కాన్ఫిగరేషన్ షో సింపుల్గా పైప్ ఇచ్చి డిస్ప్లే సెట్ ఇచ్చావంటే యు విల్ సి అన్సేవ్డ్ కాన్ఫి అన్సేవ్డ్ కాదు ఏమేమి చేసావని చూపి ఇట్లా సెట్ మోడ్లో చూస్తావు చూ డిస్ప్లే సెట్ చూస్తే మొత్తం కాన్ఫిగరేషన్ సేవ్డ్ అన్సేవ్డ్ అంతా ఇట్లా చూస్తావు ఒకవేళ నేను సేవ్ చేయలే అన్సేవ్డ్ కాన్ఫిగరేషన్ చెక్ చేయాలంటే షో కంపేర్ ఇక్కడ ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూపిస్తుంది కాన్ఫిగరేషన్ కానీ ఇది ఒక హైరార్కి అంతే అంటే ఇంటర్ఫేసెస్లో వెళ్ళి ఇంటర్ఫేస్ జీరో ఆ యూనిట్ జీరో అంటే సబ్ ఇంటర్ఫేస్ ఫ్యామిలీ ఐ నెట్ అడ్రస్ అని ఇట్లా ఇస్తావు ఓకే ఇంకొక అడ్రస్ ఇలా ఇచ్చా సో ఒక ప్రోగ్రామింగ్ వేలో చూపిస్తుంది ఇక్కడ ప్లస్ అన్నది కదా ప్లస్ అంటే ఏంటి నేను యాడ్ చేసా నువ్వు యాడ్ చేస్తే ప్లస్ రిమూవ్ చేస్తే మైనస్ చూపిస్తుంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు ఏదైనా చేంజెస్ చేసావంటే యాడ్ కానీ రిమూవ్ కానీ ఆ అన్చేంజ్డ్ అన్సేవ్డ్ కాన్ఫిగరేషన్ అంతా ఈ షో కంపేర్ కమాండ్లో ఉంటుంది ప్లీజ్ నోట్ డౌన్ ద కమాండ్స్ ప్లీజ్ నోట్ డౌన్ ద కమాండ్స్ ఓకే అండ్ నవ్ జో డిస్ప్లే సెట్ కొడితే మొత్తం సేవ్డ్ అన్సేవ్డ్ మొత్తం కాన్ఫిగరేషన్ అనిపిస్తుంది డిస్ప్లే సెట్ లో హ్యాపీగా ఓకే నవ్ ఇవి ఈ కాన్ఫిగరేషన్ ఏమంటారు క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ ఏమంటారు క్యాండిడేట్ క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అన్సేవ్డ్ కాన్ఫిగరేషన్ ఓకే ఇంకా మనం సేవ్ చేయలే కాన్ఫిగరేషన్ సేవ్ చేసినాకనే ఎఫెక్ట్ అవుతుంది నౌ ఎలా సేవ్ చేయాలి వాట్ ఇస్ ద కమాండ్ టు సేవ్ కాన్ఫిగరేషన్ సేవ్ చేయాలంటే ఏంటి కమిట్ కమాండ్ ఏంటి కమిట్ కమిట్ అనే కీవర్డ్ యూస్ చేస్తే ఇట్ విల్ సేవ్ ద కాన్ఫిగరేషన్ కానీ కమిట్ మనం డైరెక్ట్గా సేవ్ చేసే ముందు మనం ఏం చేసింది కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా సింటాక్స్ ఎర్రర్లు ఉన్నాయి ఆటోమేటిక్గా అదే చెక్ చేస్తుంది సో కమిట్ కొడదాం ఏమొస్తుంది కమిట్ కొడితే హే ఎర్రర్ వచ్చింది ఏమని మిస్సింగ్ ద మ్యాండేటరీ స్టేట్మెంట్ వన్ మోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏంటి నువ్వు ఏం చేయమంటుంది రూట్ అథెంటికేషన్ కాన్ఫిగర్ అని అడుగుతుంది స్టార్టింగ్లో మనం లోకి లాగిన్ అయ్యాం రూట్ యూజర్తో వన్స్ ఒకసారి లాగిన్ అయిన తర్వాత నువ్వు ఏ కాన్ఫిగరేషన్ చేసినా పర్వాలేదు దీనికి ఒక పాస్వర్డ్ అసైన్ చేయి రూట్ ఒకటే రూట్ అథెంటికేషన్ పాస్వర్డ్ కాన్ఫిగర్ చేస్తేనే కాన్ఫిగరేషన్ సేవ్ చేస్తా లేకుంటే చేయను సో సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది దీని ఓకే ఏం ఎర్ర చూపిస్తుంది సో ఇది అడుగుతాడు రెఫర్ టు ఎగ్జిబిట్ ఇది ఇది అవుట్పుట్ ఇచ్చి ఎగ్జామ్లో ఏం ఏం మిస్ అయిందని అడుగుతారు సో యూ హ్యావ్ టు కాన్ఫిగర్ ఏ రూట్ వితౌట్ బిఫోర్ కమిటింగ్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ మెయిన్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ సో ఈరోజు ఇప్పటికి త్రీ క్వశ్చన్స్ చెప్పా నిన్న ఫోర్ క్వశ్చన్స్ చెప్పా టోటల్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ లో సెవెన్ క్వశ్చన్స్ అయిపా ఓకే దిస్ ఈస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఓకే అది సో రూట్ అథెంటికేషన్ మిస్ అయింది సో రూట్ అథెంటికేషన్ మిస్ అయింది ఎవరికి సిస్టమ్కి సిస్టమ్ హైరార్కి అంటే ఇదేంటి రౌటర్కి సో సెట్ సిస్టమ్ అంటే సిస్టమ్ కి రూట్ అథెంటికేషన్ ఇచ్చి అథెంటికేషన్ టైప్స్ ఉంటాయి ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డా ఎంక్రిప్టెడ్ పాస్వర్డా అని సింపుల్గా మనం ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ ఇస్తాం ఇచ్చి ఇప్పుడు అసైన్ చేయండి ల్యాబ్ వన్ టూ త్రీ సింపుల్గా ల్యాబ్ వన్ టూ త్రీ ఏదో ఒకటి సింపుల్గా ల్యాబ్ వన్ టూ త్రీ ల్యాబ్ వన్ టూ త్రీ ఇచ్చా పాస్వర్డ్ అసైన్ చేశా ఇప్పుడు కమిట్ చేద్దాం ఎర్ర వస్తుందా అవ్వదు కమిట్ అవుతుంటుంది చూడండి కమిట్ కంప్లీటెడ్ అంటే కాన్ఫిగరేషన్ సేవ్ అయిపోయింది చూడండి ఏమన్నా క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ ఉందా కాన్ఫిగరేషన్ ఏమన్నా సేవ్ కానుందని చూద్దాం చూద్దాం ఇక్కడ షో కంపేర్ ఇదేంది షో కంపేర్ కొడితే అన్సేవ్డ్ కాన్ఫిగరేషన్ చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఏం లేదు ఇంతకుముందు ఏముంది మనం ఏదైతే కాన్ఫిగర్ చేశామో అవంతా చూపించింది ఇప్పుడు కాన్ఫిగరేషన్ సేవ్ అయిపోయింది ఏం లేదు సో ఈ సేవ్ చేసిన కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది షో సిస్టమ్ కమిట్ కొడితే యూ విల్ సి అంటే రీసెంట్ గా ఏం కమిట్ చేసావని ఓకే ఇక్కడ కాదు గ్లోబల్ ఇక్కడ కొట్టాలి షో సిస్టమ్ కమిట్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇది జీరో ఇది ఏంటిది క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ రీసెంట్గా కమిట్ చేసింది టైమ్ స్టాంప్ చూడండి ఫోర్ నైన్ సిక్స్ అని చూపిస్తుంది ఫోర్ నైన్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు షో సిస్టమ్ అప్ టైమ్ కొడతా సో షో సిస్టమ్ అప్ టైమ్ ఇస్ ఏ కమాండ్ టు చెక్ ద నా డివైస్ టైమ్ సెట్ చూడండి ఫోర్ టెన్ అయింది అంటే జస్ట్ ఫార్టీ సిక్స్ సెకండ్స్ క్రితం నేను కమిట్ చేశాయి దిస్ ఈజ్ ద రీసెంట్ కమిట్ సో ఇది ఎన్ని కమిట్స్ చూపిస్తున్నాయి జీరో టు ఎయిట్ అంటే ఎన్ని కమిట్స్ చూపించాయో అన్ని మొత్తం చూపిస్తుంది అంటే ఎన్నిసార్లు ఒక డివైజ్లో కాన్ఫిగరేషన్ సేవ్ చేశామో మొత్తం చూపిస్తుంది సో వన్ మోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇట్లా ఈ కమిట్స్ ఉన్నాయి కదా షో సిస్టమ్ కమిట్ అంటే ఇవన్నీ ఏంటి ఇది క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ అయితే ఇస్ ద సారీ సారీ దిస్ ఇస్ ద యాక్టివ్ కాన్ఫిగరేషన్ ఓకే ఇది క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ అయితే అంటే ఏంటి జీరో అనేది క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ అయితే అంటే షో కంపేర్ అని కొడితే దాంట్లో క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కదా అదైతే ఇవన్నీ ఏంటి ఇవన్నీ యాక్టివ్ కాన్ఫిగరేషన్ అంటే కాన్ఫిగరేషన్ సేవ్ అయి డివైజ్ లో రన్ అవుతున్న కాన్ఫిగరేషన్స్ సో ఫస్ట్ చేంజ్ లో ఇది సో దాని ముందు ఏమో చేంజ్ చేశారు ఇది సో ఇట్లా కమి రీసెంట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అట్లా ఫిఫ్టీ వరకు చూడవచ్చు అంటే జీరో టు అట్లా జీరో టు ఫార్టీ నైన్ ఓకే అర్థమవుతుందా ఇక్కడ మనకి ఎయిట్ మాత్రమే చూపిస్తున్నాయి జనరలీ ఈ యాక్టివ్ కాన్ఫిగరేషన్స్ ఎన్ని వరకు సేవ్ అవుతుంది వన్ మోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఈ రోజు నేను టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చెప్తా ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఏంటి హౌ మెనీ క్యాండిడేట్ ఇవంతా ఏంటి యాక్టివ్ కాన్ఫిగరేషన్ సో దెర్ ఆర్ టూ థింగ్స్ క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అన్సేవ్డ్ కాన్ఫ్లిక్ ఓకే ఒకవేళ సేవ్డ్ కాన్ఫ్లిక్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు యాక్టివ్ కాన్ఫిగరేషన్ ఇదేంటి

సో ఇప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ టైం సిస్కో కూడా డే వన్ లో మనకి ఏముంటది కష్టంగానే ఉంటుంది ఫస్ట్ డే డే లో ల్యాబ్ చేయంగా 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 అలవాటు అయిపోతుంది ఇది ఇంకా డెడ్ ఈజీ ఓకేనా ఇది చాలా డెడ్ ఈజీ సిస్కో అంతా పంచాయతీ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళాలి అడ్రస్ అసైన్ చేయాలి షట్ డౌన్ నో షట్ కొట్టాలి చాలా పంచాయతీ రౌటింగ్ ప్రోటోకాల్స్ కూడా సింగిల్ కమాండ్తో కాన్ఫిగర్ చేస్తాం ఇది ఓకే ఇది చాలా సెక్యూరిటీ ఉంటుంది ఇది చాలా ఈజీగా ఉంటుంది ఐఎమ్ గివింగ్ ఏ సింపుల్ థింగ్ సో వరకు కమిటీ వరకు అర్థమైంది కదా సి కాన్ఫిగరేషన్ సేవ్ చేయాలంటే ఏం చేయాలి కమిట్ కొట్టాలి ఓకే ఇలా కాన్ఫిగరేషన్స్ ఎంతవరకు రీసెంట్గా ఇప్పుడు నేను ఫస్ట్ కమిట్ కొట్టా ఇంకొకసారి ఇంకొకసారి ఇంకొక అడ్రస్ అసెంబ్లీ చేసి ఇంకో కమిటీ కొడతా అట్లా ఎన్నిసార్లు సేవ్ చేస్తానో అన్ని సార్లు అట్లా రీసెంట్వి ఫిఫ్టీ వరకు సేవ్ అవుతుంది ఫిఫ్టీ అంటే ఎంత జీరో టు ఫార్టీ నైన్ అంటే ఫిఫ్టీ అట్లా ఫిఫ్టీ కాన్ఫిగరేషన్స్ రీసెంట్ కాన్ఫిగరేషన్ సేవ్ అవుతుంది సిస్కోలో అలా ఉండదు ఓకే తీసుకోలో రీసెంట్గా మనం చేసింది కనిపించదు మనకి సపోజ్ నేను టెన్ టైమ్స్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసి సేవ్ కొట్టా అట్లా టెన్ టైమ్స్ ఇట్లా కనిపిస్తుంది అంటే ఎన్నిసార్లు చేశారు అని అర్థమైంది దిస్ ఈస్ షోయింగ్ జస్ట్ షో సిస్టమ్ కమిట్ అంటే ఎన్నిసార్లు మీరు కమిట్ చేశారు ఎన్నిసార్లు ఈ డివైజ్లో కాన్ఫిగరేషన్ చేసి సేవ్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్ ఓకే ఇట్లా ఎన్నిసార్లు అది ఎన్నిసార్లు చూపిస్తుంది అప్ టు ఫిఫ్టీ టైమ్స్ సింపుల్ ఈ రెండు కీవర్డ్స్ ఉన్నాయి కదా క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే అన్సేవ్డ్ కాన్ఫిగరేషన్ అంటే నువ్వు ఏదైనా కాన్ఫిగరేషన్ చేసి సేవ్ చేసిండవు అంతే ఇది అర్థమైందా క్యాండిడేట్ కాన్ఫిగరేషన్ అర్థమైందా సో సేవ్ సేవ్ చేసిన కమిట్ అని కొట్టి సేవ్ చేసింటాం కదా దాన్ని యాక్టివ్ కాన్ఫిగరేషన్ అంటారు సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇవన్నీ జీరో టు ఎయిట్ అంటే నైన్ సో ఇట్లా నైన్ యాక్టివ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి సో లేటెస్ట్గా రన్ అవుతుంది ఇది ఇది రన్ అవ్వట్లేదు బట్ ఇవన్నీ ఉన్నాయి ఓకే ఒకవేళ ప్రీవియస్ చేంజ్మెంట్ రావాలంటే చిన్న రోల్ బ్యాక్ చేసుకోవచ్చు అంటే ప్రీవియస్ ది కాల్ చేయొచ్చు మళ్ళీ ప్రోటోకాల్స్ గీటోకాల్స్ అన్నీ అదంతా నేను తర్వాత చెప్తాను ఓకే సింపుల్ ఇట్లా యాక్టివ్ కాన్ఫిగరేషన్స్ ఎన్ని చూడవచ్చు జీరో టు ఫార్టీ నైన్ దిస్ ఇస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఓకే అంటే మనం ఎన్ని సా సిస్టంలో ఒక ఫిఫ్టీ టైమ్స్ సేవ్ చేసామనుకో కాన్ఫిగరేషన్ ఆ ఫిఫ్టీ టైమ్స్ చూపిస్తుంది అనమాట ఇక్కడ ఓకే దట్ ఈస్ కాల్ యాక్టివ్ కాన్ఫిరేషన్ ఓకే నా ఇప్పుడు రౌటింగ్ టేబుల్ రౌటింగ్ టేబుల్ చెక్ చేయాలంటే ఏంటి సిస్కోలో షో ఐపి అని ఇస్తావు ఇక్కడ ఐపి అనే కీవర్డ్ యూస్ చేయవు మొత్తం కమాండ్స్ అన్ని సేమ్ ఐపి అనేది ఉండదు అంతే షో రౌట్ ఓకే ఇప్పుడు షో రౌట్లో ఏముంది ఐ నెట్ డాట్ జీరో అంటే యుల్ సిటింగ్ టేబుల్ ఐపీ విఫోర్ టేబుల్ ఒకవేళ ఐ నెట్ సిక్స్ అంటే షో ఐ నెట్ సిక్స్ డాట్ జీరో ఐ నెట్ సిక్స్ డాట్ జీరో అంటే ఏంటి ఐపీ సిక్స్ కదా ఐ నెట్ ఐనెట్ ఐనెట్ డాట్ సిక్స్ జీరో ఐనెట్ డాట్ సిక్స్ ప్యూర్ షోర్ అవుట్ కదా కొట్టాల్సింది ప్యూర్ అవుట్ ఐ నెట్ సిక్స్ డాట్ జీరో చేస్తే ఈ కుడ్ రిజాల్వ్ వాట్ వన్ సెకండ్ ష్యూర్ అవుట్ క్వశ్చన్ మార్క్ కొడదాం ఓకే ఐ నెట్

आईनेट सिक्स अनेट सिपी टू क्लाश वन इन वन टू थ्री फोर फाइव सिक्स वन टू थ्री फोर फाइव फाइव इच्छा ओके वन ट्विंट ब टू थ्री फोर फाइव जीरो थ्री सेवन जीरो क्लाश सिक्स फोर సింటాక్స్ సింటాక్స్ ఒక అడ్రస్ కాన్ఫాంపుల్ గా కదా అది ప్రాబ్లం హెడ్ పోయింది వన్ సెకండ్ ఇచ్చి సమ్ డీబీఐ ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇస్తున్నా ఓకే వన్ సిక్స్టీ ఫోర్ ఓకే ఇది ఒక ప్రైవేట్ ఐపీ ఐపీ అడ్రస్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ నేను మనము సిస్కోలో కాన్ఫిగరేషన్ మోడ్లోనే ఉండి షో కమాండ్స్ చేయాలంటే డూ అని ఇస్తాం కదా జునిపర్లో రన్ రన్ రౌట్ వన్ మోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇదే మనము ఇక్కడ కాన్ఫిగరేషన్ మోడ్లోనే ఉండి షో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలంటే రన్ వన్ మోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ రాసుకోండి నేను ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇస్తే ఓకే రన్ షో రౌట్ ఐ నెట్ ఇన్స్టెన్స్ అండ్ రన్ షో రౌట్ టేబుల్ 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 అది ప్రాబ్లం ఐన్ఎట్ సిక్స్ డాట్ జీరో ఇస్తే ఐఎమ్ నాట్ సింగ్ ఎనీ ఐన్ఎట్ సిక్స్ డాట్ టేబుల్ ఏం డౌట్ చూడట్లేదు మేబీ వేరే ఇంటర్ఫేస్లో ఇవ్వాలనుకుంటా సేమ్ ఇంటర్ఫేస్లో కాకుండా షో డిస్ప్లే సెట్ ఓకే ఇప్పుడు నేనేం ఏమేమి కాన్ఫిగర్ చేశాను దీంట్లో టూ కాన్ఫిగర్ చేశాను ఇప్పుడు చూసారా ఇప్పుడు షో సిస్టమ్ కమిట్ కొడితే యూ విల్ సి ఆల్ కమిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ కాదు షో సిస్టమ్ కమిట్ కొట్టారనుకోండి చూడండి ఇంకొక కొత్త కమిట్ కొట్టా కదా కమిట్ యాడ్ అయింది అట్లా ఎన్ని కమిట్ చేస్తే అంతా అప్ టు ఫిఫ్టీ వరకు యాడ్ అవుతుంది ఇప్పుడు చూడండి హే నేను పొరపాటున ఇది ఐపీపిఎస్ కాన్ఫిగరేషన్ ఒక చోట చేశా కమిట్ చేసా దీన్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి డిలీట్ చేసి డిలీట్ అని యూస్ చేయాలి డిలీట్ అని చేసి ఇక్కడ నుంచి కాపీ ఇట్లా చేయాలి ఇట్లా ఓకే ఇది కమాండ్ కొడితే డిలీట్ అయిపోతుంది చూడండి డిలీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి షో కొడితే మొత్తం మైనస్ అయిపోయింది అవునా మైనస్ అయిపోయింది ఓకే ఒకవేళ రోల్ బ్యాక్ కొడితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అంటే మనం ఏదైతే చేంజ్ చేసామో అది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట రోల్ బ్యాక్ ఈజ్ అ కమాండ్ ఏమన్నా మీరు కాన్ఫిడేషన్ యాడ్ చేసినా డిలీట్ చేసినా ఈ రోల్ బ్యాక్ కమాండ్ ఇచ్చేస్తే మొత్తం చేంజ్ అయిపోయి నార్మల్గా ఇంకా మనం ఏం చేంజెస్ చేయలేనట్టే ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి నేను ఈ కాన్ఫి ఈ కమాండ్ నేను డిలీట్ కొడితే డిలీట్ అయిపోయింది కదా ఇట్లా ఇంత ఇదంతా డిలీట్ కొట్టకుండా సింపుల్ నేను ఏం చేస్తాను రోల్ బ్యాక్ వన్ అని ఇస్తా రోల్ బ్యాక్ వన్ అని ఇచ్చాను అనుకోండి ప్రీవియస్ లోకి వెళ్ళిపోతా ఇప్పుడు చూడండి లోడ్ అయింది ప్రీవియస్ చేంజెస్ లోడ్ అయినాయి సో ప్రీవియస్ చేంజెస్ ఏంటి లోడ్ అయినాయి కదా ఇప్పుడు కమిట్ కొడతా లోడ్ చేసి కమిట్ కొడతా ఇప్పుడు చూడండి షో పైప్ డిస్ప్లే సెట్ ఇస్తే ఐపీ కనిపించిందా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కంగారు పడకండి ఐ థింక్ సో జనరల్గా గాయస్ మనకేంటి ఈ కాన్ఫిగరేషన్ ఉంది ఈ కాన్ఫిగరేషన్ నేను కమిట్ చేశా ఇందాక రీసెంట్గా కాన్ఫిగరేషన్ చేశా ఇది సో నేను పొరపాటున కాన్ఫిగరేషన్ చేసా ఐ వాంట్ టు డిలీట్ దిస్ డిలీట్ అంటే జస్ట్ డిలీట్ అని చేసి కమాండ్ చేసేయచ్చు కానీ అలా ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ ఏంటి సింపుల్గా బ్యాక్ ఇచ్చి ప్రీవియస్ కమిట్ ఏదైతే ఉందో అది ఇవ్వొచ్చు సో ప్రీవియస్ కమిటీ ఏంటి లాట్ లేటెస్ట్ కమిట్ వన్ అనమాట ఆ వన్ ఇచ్చేస్తే లేటెస్ట్ చేంజెస్ ఏదైతుందో అది లోడ్ అవుతుంది లేటెస్ట్ చేంజ్ ఏంటి ఐపీవిసి కాన్ఫిగర్ చేస్తాయి కదా సో ఐపీవీసీస్ అనేది రిమూవ్ అయిపోతుంది రోల్ బ్యాక్ వన్ చేస్తే ఒకవేళ ఈ కా ఈ కమాండ్ కూడా డిలీట్ చేయాలంటే ఏంటి అట్లనే చేయొచ్చు లేదంటే డిలీట్ ఇట్లా చేసి చేయొచ్చు సో కమిట్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది చూడండి షో ఫైవ్ డిస్ప్లే సెట్ చూడండి డిలీట్ అయిపోయింది ఓకే ఈ ఎంటర్ డిలీ ఈ దీన్ని కూడా డిలీట్ చేయాలి ఈ హైర్ డిలీట్ చేయాలంటే డిలీట్ ఆ హైఆర్కి వైజ్గా డిలీట్ చేయాలి ఎంటర్ డిలీట్ అయిపోతుంది కమిట్ నా కమిట్ చాలా ఫాస్ట్ జరుగుతుంది వన్ జీబీ ర్యామ్ ఇచ్చా మీది కొంచెం స్లో అవుతుంది డోంట్ వరీ ఓకే సింపుల్ దిస్ ఇస్ హౌ డిలీట్ ద కాన్ఫిగరేషన్ సిస్కోలు అయితే నో అనిస్తావు ఇక్కడ డిలీట్ అనిస్తావు అంతే ఇవి షార్ట్ కట్ కీస్ మనకి జునిపర్లో చాలా షార్ట్ కట్ కీస్ ఉంటాయి సో రోల్ బ్యాక్ అని యూస్ చేయొచ్చు ఇదన్నీ సో ఒక్కొక్కసారి ఈ వీడియో మొత్తం మళ్ళీ చూడండి చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది ఓకే దిస్ ఈజ్ ద ప్రాసెస్ సో ఓకేనా అది ఒకవేళ ఒక టు లైన్స్ బ్యాక్ చేయాలన్నమాట లైన్స్ టు లైన్స్ బ్యాక్ అంటే కాన్ఫిగరేషన్ చేసిందా కాన్ఫిగరేషన్ చేసేవి ఒక అనుకుంటే సో రోల్ బ్యాక్ కదా కరెక్ట్ ఏంటంటే మీరు బయటికి రండి బయటికి వచ్చి సిస్టమ్ రోల్ బ్యాక్ అని కొట్టండి టూ టైమ్స్ బ్యాక్ షో సిస్టమ్ రోల్ బ్యాక్ కాదు షో సిస్టమ్ కమిట్ కొడితే ఇక్కడ ఏంది థర్డ్ రోల్ బ్యాక్ సెకండ్ కొట్టినారనుకోండి ఫస్ట్ లో ఏదైతుందో అది లోడ్ అవుతుంది అంటే రీసెంట్ ఇవన్నీ రీసెంట్ రీసెంట్ ఇవ్వట రీసెంట్ కమిట్స్ సో మీకు గుర్తుండాలి ఏ కాన్ఫియేషన్ ఏ దాంట్లో ఉందని అది చెక్ చేయాలంటే షో సిస్టమ్ రోల్ బ్యాక్ టూ కదా టూ చూడాలంటే టూ సో ఈ రోల్ బ్యాక్ టూలో ఏ కాన్ఫిగరేషన్ అని కనిపిస్తుంది ఏ కాన్ఫిగరేషన్ ఇది ఉంది ఇట్లా కాన్ఫిగరేషన్ చెక్ చేసుకొని ఆ కాన్ఫిగరేషన్ లోడ్ చేయొచ్చు కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి రోల్ బ్యాక్ టూ అని కొట్టారనుకోండి ఈ దీంట్లో ఏ కాన్ఫిగరేషన్ ఉందో అది లోడ్ అయిపోతుంది ఓకే ఇంటర్ కొట్టేస్తే అయిపోయా ఇప్పుడు ఏం చేయాలి షో కంపేర్ కొట్టాలి అంటే ఇది ఇంకా సేవ్ చేయలే కదా లోడ్ చేసినాం అంతే సేవ్ చేయలే సో చూడండి ఈ కాన్ఫిగరేషన్ యాడ్ చేసేస్తాం సో ఏం చేయాలి కమిట్ చేయాలి అట్లా అర్థమైందా సో మీకు నచ్చిన విధంగా ఇవన్నీ ఫీచర్స్ జుడిపర్లో ఉండే ఫీచర్స్ సిఎల్ఐ ఫీచర్స్ చాలా ఆసమ్ ఉంటుంది తెలుసా షో సిస్టమ్ కమిట్ సో దీనివల్ల మనకి చాలా సేవ్ అవుతుంది ఓకే యా క్లియరా యా అండ్ వన్ మోర్ థింగ్ సో ఇంకొకటి ఈ కాన్ఫిగరేషన్ మోడ్స్ ఉన్నాయి కదా కాన్ఫిగర్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇస్తా ఏమేమి మోడ్స్ చూస్తున్నారు బ్యాచ్ డైనమిక్ చూస్తున్నారు ఇవి రెండు మర్చిపోండి దిస్ ఇస్ నాట్ అవసరం లేదు వన్ మోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏంటి కాన్ఫిగర్ ఎక్స్క్లూజివ్ కాన్ఫిగర్ ప్రైవేట్ కాన్ఫిగర్ ఎక్స్క్లూజివ్గా కాన్ఫిగర్ చేస్తే సో వేరే అతను ఇదే డివైస్లోకి లాగిన్ అవ్వలేడు అయ్యి కాన్ఫిగరేషన్ చేయలేడు ఓకే అదర్ యూజర్స్ కెనాట్ మేక్ ఎనీ చేంజెస్ ద కెనాట్ లాగిన్ ది కెనాట్ చేంజ్ ఎనీ మే దే కెన్ లాగిన్ దే కెన్ జస్ట్ సీన్ షో కమాండ్స్ అంతేగాని కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళలేడు ఓకే కాన్ఫిగరేషన్ మోడ్లు ఎంత ఇక్కడ టూ టూ ఉంటాయి ఒక ఒక డివైస్ని ఎంతో మంది అయినా లాగిన్ అవ్వచ్చు కదా నెట్వర్కింగ్లో మన ఇంజనీర్స్ ఉంటారు ఎంతోమంది లాగిన్ అవ్వచ్చు ఇక్కడ ఏంటంటే కాన్ఫిగరేషన్ ఎక్స్క్లూజివ్గా కాన్ఫిగర్ చేస్తే అదర్ యూజర్స్ కెనాట్ లాగ్ కెన్ లాగిన్ బట్ దే కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కాన్ఫిగరేషన్ మోడ్ ఓకే డేటా బేస్ లాక్ అయిపోతుంది డేటాబేస్ అనేది ఏదైతే ఉందో కాన్ఫిగరేషన్ డేటాబేస్ ఏది లాక్ అయిపోయి ఎవరైనా ఇప్పుడు నేను లాగిన్ అయ్యా కాన్ఫిగర్ ఎక్స్క్లూజివ్గా అదర్స్ కెనాట్ లాగిన్ అదర్స్ కెనాట్ లాగిన్ ఓకేనా అది నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ప్రైవేట్లోకి వెళ్తే అదర్స్ కెన్ లాగిన్ అదర్స్ కెన్ డూ చేంజెస్ ఏ వారికి సంబంధించింది వాళ్ళ డేటాబేస్ సపరేట్గా ఉంటుంది ఓకే సో ఎంతమంది అయినా లాగిన్ అవ్వచ్చు ఎవరిది వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు సపోజ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను లాగిన్ అయ్యా అండ్ కోవిడ్ లాగిన్ అయ్యాడు ఇద్దరు లాగిన్ అయ్యి నా చేంజెస్ నేను చేసా నేను కమిట్ కొడుతుంటే కోవిడ్ చేంజెస్ చేంజెస్ కూడా కమిట్ అయిపోతాయి కదా ప్రాబ్లం వస్తుంది కదా ఇప్పుడు నేను లాగిన్ అయ్యా నేను సమ్ కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసా సేమ్ కోవిడ్ కూడా ఇదే డివైజ్లోకి లాగినాయి ఇతను కూడా ఆ చేంజెస్ కూడా నాకు కమిట్ అయిపోతాయి కదా కాబట్టి అట్లా ప్రాబ్లమ్స్ రాకుండా ఇవి యూస్ చేస్తారు కాన్ఫిగర్ ఎక్స్క్లూజివ్గా లాగిన్ అయితే ఎవ్వరు లాగిన్ అవ్వలేరు కాన్ఫిగర్ ప్రైవేట్తోన లాగిన్ అయితే ఎవరు వాళ్ళు ప్రైవేట్గా లాగిన్ అవుతారు ఇప్పుడు నా చేంజెస్ నా ఇప్పుడు నేను నేను లాగిన్ అయ్యి నేను ఎంటర్ కొట్టా కమాండ్స్ నేను కమిట్ కొడితే ఓన్లీ నా కమాండ్స్ మాత్రమే కమిట్ అవుతాయి కోవిడ్ కూడా ప్యారల్గా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటాడు కానీ అవి కమా కమిట్ అవ్వవు ఓన్లీ ప్రైవేట్ నేను ఏదైతే ఉందో ఏమైతే నేను నా కాన్ కాన్ఫిగరేషన్ కమాండ్స్ ఎంటర్ చేశానో అవి మాత్రమే కమిట్ అవుతాయి సి వర్క్ ఇన్ ప్రైవేట్ డేటాబేస్ అదర్ చేంజెస్ డు నాట్ షో అంటే అదర్స్ అదర్స్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసినట్టు ఇక్కడ కనిపించవు ఓన్లీ మీరు కాన్ఫిగరేషన్ ఏవైతే చేంజ్ చేస్తారో అవి మాత్రమే కమిట్ అవుతాయి ఈజ్ ఇట్ క్లియర్ రిగార్డింగ్ ఎక్స్క్లూజివ్ అండ్ ప్రైవేట్ వన్ మోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ డైరెక్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఓకే చె అంటే ఇప్పుడు ప్రైవేట్ లో ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు ఆ రూటర్ కి జూనోస్ దానికి మీరు యాదానికి కాన్ఫిగర్ చేస్తారో అది అట్లే ఉంటది ఆ వేరే అతను ఇప్పుడు ఆ కోవిడ్ అన్నా చేసేది కాదంటున్నారు మీరు అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు నేను కాన్ఫిర్ లోకి వెళ్ళా వెళ్ళి నేను ఐపీ అడ్రస్ కాన్ఫేర్ చేసా ఈఎం జీరో సపోజ్ నేను ఈఎం జీరో ఐపీ అడ్రస్ కాన్ఫేర్ చేసిన వన్ డాట్ వన్ అని కోవిడ్ కూడా లాగిన జీరోకి టూ డాట్ వన్ కాన్ఫేర్ చేస్తున్నాడు సంథింగ్ ఇక్కడ ఏంటి సంథింగ్ ఈఎం జీరో కాకుండా ఇంకా సి నాకు ఒక టాస్క్ ఇచ్చారు బాబు నువ్వు ఈఎంజీరో ఇంటర్ఫేస్కి ఐపీఆర్ఎస్ కాన్ఫేర్ చేయమని కోవిడ్కి ఒక టాస్క్ ఇచ్చారు నువ్వు ఈ అనదర్ ఇంటర్ఫేస్ కానీ ఏదైనా ప్రోటోకాల్ కాన్ఫేర్ చేయమని అట్లా అందరూ ఎవరు టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేయడానికి ఈ లోకి లాగిన్ అయ్యి పొరపాటున గ్లోబల్లో కాన్ఫి ఇద్దరు అయ్యి కమాండ్స్ ఎంటర్ చేస్తే మొత్తం అన్ని కమాండ్స్ కనిపిస్తాయి కదా ఏ కాన్ఫిగరేషన్ యాడ్ చేశారని అప్పుడు నేను కమిట్ కొడితే అరే ఈ కాన్ఫిగరేషన్ నేను చేయలేదు ఎవరు చేశారు ఎలా అని మనకు షాకింగ్ గా ఉంటుంది అవునా రిమోట్ ఒక డివైజ్లోకి లోకి ఎంతమంది అయినా అవ్వచ్చు కదా ఇది క్లియరా కాదా ఓకే నెట్వర్క్ లో ఒక డివైజ్లోకి లోకి ఎంతమంది అయినా లాగిన్ అవ్వచ్చు ఇది ఇది తెలుసా తెలియదా ఫస్ట్ మీకు అది చెప్పండి సో ఒక డివైజ్లోకి లోకి ఎంతమంది అయినా లాగిన్ అవ్వచ్చు ఇట్లా మీరు ఉన్నారు ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారు కోవిడే కాదు వెంకట్టు నేను ఇంకా ముగ్గురు ఉన్నారు అందరు లాగినాయి ఎవరు కాన్ఫిరేషన్ వాళ్ళు చేస్తే కమిట్ కొట్టేటప్పుడు నా కాన్ఫిరేషన్తో పాటు అదర్స్ కాన్ఫిరేషన్ కూడా కనిపిస్తాయి అరే ఈ కాన్ఫిగరేషన్ నేను చేయలేదే ఎవరు చేశారు ఎందుకు కమిట్ అవుతున్నాయి ఇంపాక్ట్ వస్తుంది కదా అవి నాకు సంబంధం లేని కాన్ఫిగరేషన్ మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది కదా కమిట్ నేను చేస్తున్నాను కాబట్టి అది ప్రాబ్లం అట్లా కాకుండా కాన్ఫిగరేషన్ ఎక్స్క్లూజివ్ కొట్టారనుకోండి ఎవరిని లాగిన్ చేయదు నువ్వు మాత్రమే చేంజ్ చేస్తావు అది ప్రైవేట్గానే కొడితే ఎవరు ఎవరు అందరు లాగిన్ అవుతారు ఇప్పుడు నేను చేంజెస్ చేశాను అనుకోండి నేను ఏ కమాండ్స్ అయితే ఎంటర్ చేశానో ఆ కమాండ్స్ మాత్రమే కమిట్ అవుతాయి మిగతా వాళ్ళు ఎంటర్ చేసిన ఇప్పుడు వెంకట్ కోవిడ్ ఎంటర్ చేసిన కమాండ్స్ నాకు కనిపించవు నా డేటాబేస్ నాకు సపరేట్గా ఉంటుంది నేను చేస్తే నేను కమిట్ చేస్తా క్లియరా అర్థం కాలేదా యా అంటే ఐ మీన్ ఇప్పుడు మీరు సెపరేట్ గాసం సూపర్ ఓకే అది ఇప్పుడు ఎవరెవరు ఎంత మంది లాగిన్ అయ్యారు తెలుసుకోవాలంటే రన్ షో యూజర్స్ రన్ షో లాగిన్ లాగ్ లాగ్ కాదు షో సిస్టమ్ లాగిన్ షో షో సిస్టమ్ లాగిన్ కొడితే ఎవరెవరు లాగిన్ అయ్యారు కనిపిస్తుంది షో సిస్టమ్ లాగిన్ యూజర్ నేమ్ ఇవ్వాలి సో షో షో లాగిన్ యూజర్స్ ఏదో ఉంది కమాండ్ షో లాగ్ కాదు షో సిస్టమ్ యూజర్స్ షో సిస్టమ్ యూజర్స్ ఇస్తే ఎవరెవరు లాగిన్ అయ్యారు వాళ్ళ పేరు ఇక్కడ చూడండి వాళ్ళ మీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక క్రెడెన్షియల్స్ ఇస్తారు మీ పేరు మీరు ఏఐపీ అడ్రస్ నుంచి లాగినారు ఎంత టైంలో లాగినారని అందరికీ అనిపిస్తాయి షో సిస్టమ్ యూజర్స్ ఓకేనా సో అది సో అందుకే కాన్ఫిరేషన్ మోడ్ వెళ్లే ముందు షో సిస్టమ్ యూజర్స్ చెక్ చేసుకొని వెళ్ళాలి ఓకే అప్పుడు ఓకే వీళ్ళు లాగిన్ అయ్యారు వీళ్ళు కూడా ఏదైనా చే చెక్ చేస్తుంటారు అని చెప్పుకొని కామ్గా ఉండి వాళ్ళు అదంతా కనుక్కొని ఏ మీరు ఈ డివైస్లో లాగిన్ అయ్యారు నేను కూడా లాగిన్ అయిపోతున్నాను మీరు ఏమన్నా చేంజెస్ చేస్తున్నారని వాళ్ళనైనా కనుక్కోవచ్చు లేదంటే నో ప్రాబ్లం కాన్ఫిగర్ ఎక్స్క్లూజివ్లోకి వెళ్ళి కాన్ఫిగర్ ప్రైవేట్లోకి వెళ్ళి మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు చూడండి ప్రైవేట్ మీట్లో ఏమవుతుంది అన్కమిటెడ్ చేంజెస్ విల్ బి డిస్కార్డెడ్ ఓకే ఎవరైనా ఆల్రెడీ లాగిన్ అయ్యి వాళ్ళకి సపోజ్ వెంకట్ లాగిన్ అయ్యి ఆల్రెడీ కాన్ఫలేషన్ చేసేస్తుంటాడు అవి మొత్తం డిస్కార్డ్ అయిపోతాయి మనకు సంబంధం లేదు ఓన్లీ మన నేను లాగిన్ అయ్యి నేను ఏదైతే చేస్తానో నా డేటాబేస్ నాకు ఉంటుంది నేను కంటూ చేస్తాను ఈజ్ ఇట్ క్లియర్ క్లియరా హలో ఓకే నవ్ దిస్ ఈజ్ వన్ వన్ ఎగ్జామినేషన్ ఓకేనా సో ఇప్పుడు ఒక ఐదు ఆరు క్వశ్చన్లు చెప్పేస్తా జూనిఫర్ సిఎల్ఐ కమాండ్స్ ఇవి సిఎల్ఐ మోడ్స్ అది ఒకవేళ క్రేజీగా ఇంకొకటి చెప్తా చాలా క్రేజీ ఉంటుంది చూద్దాం ఏం చెప్పా షో డిస్ప్లే సెట్ కదా ఐపీ అడ్రస్ ఏం కాన్ఫిరియర్స్ ఇక్కడ నేను ఇది డిలీట్ చేసేద్దాం అసలు ఇంటర్ఫేస్ డిలీట్ చేసేద్దాం ఐపీ ఫిజిక్స్ అందుకు మనకి డిలీట్ అని కొడితే మొత్తం డిలీట్ అయిపోతుంది జాగ్రత్తగా ఉండాలి మొత్తం ఎంటైర్ హైర్ డిలీట్ అయిపోతుంది ఓకే ఓకే సో డిలీట్ అని కొట్టి నేను మొత్తం డిలీట్ అయిపోతుండే జస్ట్ మిస్ చాలా జాగ్రత్తగా ఉండండి అయినా కమిట్ ఉంటుంది కదా సో నో ప్రాబ్లమ్ టు ఆస్క్ యూ సో గాయస్ ఇక్కడ చూడండి ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్ ఓకే ఇప్పుడు ఇంటర్ఫేసెస్ ఎన్నో ఉంటాయి మనకి ఓకే ఈఎం జీరో ఈఎం వన్ ఈఎం టూ ప్రతిసారి సెట్ ఇంటర్ఫేసెస్ సెట్ ఇంటర్ఫేసెస్ సెట్ ఇంటర్ఫేసెస్ కొట్టాల్సిన అవసరం లే ఈ కామన్గా ఉన్న హైరార్కీలోకి మనం ఎంటర్ అవ్వచ్చు ఏం హైరార్కీ ఇట్ ఇంటర్ఫేసెస్ అని ఎంటర్ చేసేస్తే అయిపోయా ఈ ఇట్లా ఉంది కదా ఇరిట్ ఇంటర్ఫేసెస్ అంటే నువ్వు ఇంటర్ఫేసెస్ హైరార్కీలోకి వచ్చేస్తావు నువ్వు కమాండ్స్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు ఇంకా ప్రతిసారి సెట్ ఇంటర్ఫేసెస్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఏం చేయాలి ఈఎం వన్ సెట్ సెట్ ఈఎం వన్ ఇవ్వాలి అంతే సెట్ చేయాలి బట్ ఈ ఇంటర్ఫేస్ అనేది స్కిప్ చేయొచ్చు ఓకే ఈ హైరార్కీలోకి ఎంటర్ అవుతే ఈ కమాండ్ స్కిప్ చేయొచ్చు అండర్స్టాండ్ సో ఇప్పుడు నేను ఈ హైరార్క్లోకి ఎంటర్ చేయాలి ఈ హైరార్క్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎడిట్ ఇంటర్ఫేస్ దిస్ ఇస్ వన్ మోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఓకే ఈ హైరార్కిలోకి ఎంటర్ అవుతే ఓకేనా సో నువ్వు కామన్గా ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఏ హైరార్కిలో ఉన్నావు ఇది ఓకే అది సో ఈఎం వన్ డాట్ జీరో ఫ్యామిలీ ఐనెట్ అడ్రస్ ఓకే నేను ఫ్యామిలీ ఐనెట్ సిక్స్ ఇస్తా ఐనెట్ సిక్స్ అడ్రస్ సేమ్ ఒక కాన్ఫిడెన్స్ చేద్దాం ఓకే ఇచ్చా సో కమిట్ ఓకే దట్స్ ఇట్ కమిట్ అయిపోయింది రన్ షో రౌట్ చూడండి ఇక్కడ వేరే ఇంటర్ఫేస్కి నేను ఐపీబి సిక్స్ ఇచ్చాను కదా సో యూ కెన్ సి ఐ నెట్ డాట్ జీరో టేబుల్ ఉంది ఐపీ ఫోర్ అడ్రస్ ఐ నెట్ సిక్స్ డాట్ టేబుల్లో ఐపీబీసిక్స్ అడ్రస్ ఉంది ఓకే దిస్ ఇస్ హావ్ ఇట్ ఈస్ ఓకే ఐపీబిసిక్స్ కాన్ఫర్ చేస్తే ఆ రౌట్ ఐపీబీసిక్స్ టేబుల్లో ఉంటుంది ఓకేనా ఇది నౌ క్రేజీగా ఇంకోటి చెప్తా ఉంది కదా సపోజ్ మీరు ఎంటీయు అనేది ఎక్కడ చూస్తాం ఇంటర్ఫేసెస్లో చూసిస్తాం సో రన్ షో ఇంటర్ఫేస్ ఈఎంజీరో ఇంటర్ఫేస్ నేమ్ ఇచ్చేస్తే ఇక్కడ నాట్ లాజికల్ ఇంటర్ఫేస్ ఇవ్వకూడదు ఎంటైర్ ఇంటర్ఫేస్ ఇవ్వాలి ఇక్కడ ఏమేమి చూస్తాం మనం లింక్ టైప్ అంటే ఇది ఫుల్ డూప్లెక్సా హాఫ్ డూప్లెక్సా చూస్తాం అనదర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ సో ఇక్కడ ఏంటి ఇంటర్ఫేస్ ఎంటీయూ చెక్ చేసుకోవాలంటే ఏం కమాండ్ చూసేయాలి ఏ హైదాకి ఎడిట్ ఇంటర్ఫేసెస్ ఇంటర్ఫేసెస్ హైదర్కి డైరెక్ట్గా సో ఇంటర్ఫేసెస్లోనే చూడాలి లాజికల్ ఇంటర్ఫేస్ కాదు ఓకే కన్ఫ్యూజ్ అవ్వకండి సో డైరెక్ట్గా ఇంటర్ఫేసెస్కి వెళ్తే మొత్తం ఇంటర్ఫేసెస్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి లింక్ టైప్ కనిపిస్తుంది ఇక్కడ ఎంటీయూ కనిపిస్తుంది ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఉంది కదా ఎంటీయూ కనిపిస్తుంది అలాగే బ్రాడ్కాస్ట్ అడ్రస్ కనిపిస్తుంది లోకల్ అడ్రస్ కనిపిస్తుంది ఇవన్నీ ఉంటాయి ఓకే ప్లీజ్ రిమెంబర్ ఈ లింక్ ఎప్పటి నుంచి అప్లో ఉంది ఆ లాస్ట్ టైం స్టాంప్ ఉంటుంది ఫిజికల్ అడ్రస్ ఉంటుంది మ్యాక్ అడ్రస్ మొత్తం ఇంటర్ఫేస్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి ఓకే క్లియర్ వన్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇంటర్వ్యూ ఇన్ ద సెన్స్ లైక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ సో రెఫర్ టు ది ఎగ్జిబిట్ అని ఇచ్చి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది అంటారు ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది ఫుల్ డూప్లెక్స్ ఉంది యాజ్ వెల్ అస్ బ్రాడ్కాస్ట్ ఉంది అని అడుగుతాడు లేదంటే వేరే ప్రాపర్టీస్ ఇస్తాడు తర్వాత ఎంటీయూ సైజ్ కనుక్కోవాలంటే ఎంటీయు ఎక్కడ ఉంటుంది ఇంటర్ఫేసెస్లో ఉంటుంది డైరెక్ట్గా ఓకే టూ క్వశ్చన్స్ వస్తాయి దీని నుంచి ఓకే ఇట్లా చూసుకోవాలి అండ్ ఇంకొకటి క్రేజీగా ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నాను కదా ఓకే ఇప్పుడు నేను పొరపాటున వన్ డాట్ వన్ కాన్ఫియర్ చేశాను నేను కాన్ఫిగర్ చేయాల్సింది టూ డాట్ వన్ పొరపాటున మిస్టేక్ మిస్టేక్ చేశాను ఇది ఇక్కడ ఐపీ అడ్రస్ నేను ఏం చేస్తా అయ్యో నేను వన్ డాట్ టూ డాట్ వన్ కాన్స్ఫియర్ చేయడానికి పోయి వన్ డాట్ వన్ చేసా సో పెద్ద పని అయిపోయిందని చెప్పేసి ఏం చేయాలి మళ్ళీ డిలీట్ చేసి మొత్తం మళ్ళీ రీకాన్ఫిగర్ చేయాలి అది ఒక పెద్ద పంచాయతీ కదా అట్లా కాకుండా జూనిపర్లో సింపుల్ కమాండ్ ఉంది ఏం చేయాలి దీన్ని నేను రీప్లేస్ చేయాలి అంతే రీప్లేస్ చేస్తే అయిపోతుంది కమాండ్ ఏంటి రీప్లేస్ ప్యాటర్న్ ఓకే ఈఎం జీరో డాట్ జీరో లేదంటే రీప్లేస్ ప్యాటర్న్ వన్ నైన్టీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ ఇచ్చేసి విత్ దేంతో వన్ నైన్టీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ టూ దట్ ఇట్ ఇచ్చి షో డిస్ప్లే సెట్ కొడదాం ఉండు చూడండి వన్ డాట్ టూ చేంజ్ అయిపోయిందా అంటే నువ్వు ఏం తప్పు చేసావు అది ఓకే పొరపాటు తప్పు ఐపీ అడ్రస్ కాన్ఫిరెన్స్ తప్పు చేసా అనుకో దీన్ని రీప్లేస్ చేస్తే అయిపోయా కదా అవునా దీన్ని రీప్లేస్ చేసే అయిపోయా ఎంటర్ కమాండ్ డిలీట్ చేసి యాడ్ చేసి అంత వద్దు సింపుల్ గా రీప్లేస్ చేసే అయిపోయా ఇట్ క్లియర్ ఈజ్ షార్ట్ కట్ కమాండ్స్ ఫీచర్స్ ఇది కూడా ఒక ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండ్ అండు ఇదే అండు అంటేనే రోల్ బ్యాక్ జీరో రోల్ బ్యాక్ వన్ ఇందాక చెప్పాయి కదా అదే ఓకే ఓకే రోల్ బ్యాక్ వన్ రోల్ బ్యాక్ టు రోల్ బ్యాక్ త్రీ అట్లా అంటూ ఓకే అది లైక్ ఇప్పుడు పొరపాటున డిలీట్ చేసిన దాన్ని మళ్ళీ అన్డూ చేసుకోవడానికి అట్లాంటిది ఏమన్నా ఏంటి ఇప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు ఇది ఏంటిది ఇది ఇది సేవ్డ్ కాన్ఫిగ్ అన్సేవ్డ్ కాన్ఫిగ్ ఇప్పుడు టూ కంపేర్ చేస్తున్నా ఇది ఏం కాన్ఫిగ్ ఇది అన్సేవ్డ్ 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 అంటే ఏంటి కాండిడేట్ కాన్ఫిగరేషన్ సరే నేను నేను చాలా కాన్ఫిగరేషన్ చేసేసా అవన్నీ తప్పు తప్పు చేసేసా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే ఇవన్నీ డిలీట్ చేయాల్సిన అవసరం లేదు అండూ చేయాలంటే జస్ట్ రోల్ బ్యాక్ ఇస్తే అయిపోయా బ్యాక్ వాట్ ఈస్ దాట్ అంటే నేను ఇది ఇంటర్ఫేస్ హైదర్కీలో ఉన్నా కదా అందుకు పనిచేయదు సో డిజిట్ అవ్వాలి దీని నుంచి ఓకే ఈ హైదర్కీ నుంచి బయటకు వచ్చా ఇప్పుడు రోల్ బ్యాక్ అని ఇచ్చేస్తే బై డిఫాల్ట్ జీరో తీసుకుంటే రోల్ బ్యాక్ అంటే ఏంటి ఎన్ని కమిట్స్ చేసా ఫిఫ్టీన్ వరకు కమిట్స్ చేసా రోల్ బ్యాక్ జీరో గానే చేస్తే రోల్ బ్యాక్ జీరోలో లో ఏముంటుంది అన్సేవ్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది సో సో దాన్ని రిమూవ్ చేసినట్టే రోల్ బ్యాక్ జీరో చేస్తే అయిపోయింది ఇప్పుడు చూడు కంపేర్ కొడితే మొత్తం ఎగిరిపోయా అంటే నువ్వు తప్పు తప్పు కాన్ఫిగరేషన్ అండూ చేయాలనుకో దాన్ని రోల్ బ్యాక్ జీరో అయిపోతే అయిపోయా లేదంటే ప్రీవియస్ కాన్ఫిక్ట్ వెళ్ళాలంటే ఫస్ట్ లో చూపించినట్టు ఈ త్రీ ఏ కాన్ఫిగరేషన్ అంటే ఆ కాన్ఫిగరేషన్ లోడ్ చేయొచ్చు ఓకే జీరో తప్ప అంటే ఈ అన్సేవ్డ్ కాన్ఫిగరేషన్ కదా ఇది అన్సేవ్డ్ ని నువ్వు లోడ్ చేసి కమిట్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఇంకా అన్సేవ్డ్ కదా ఇది అసలే అన్సేవ్డ్ మళ్ళీ దాన్ని నువ్వు సేవ్ చేయాల్సిన అవసరం లే సో కమిట్ అవసరం లే బట్ ఈ సేవ్డ్ కాన్ఫిగరేషన్ కదా ఈ యాక్టివ్ కాన్ఫిగరేషన్ నువ్వు లోడ్ చేస్తే అంటే రోల్ బ్యాక్ వన్ కానీ రోల్ బ్యాక్ టూ కానీ రోల్ బ్యాక్ త్రీ కానీ ఇస్తే లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు డూ కమిట్ కమిట్ చేస్తే మళ్ళీ ఇంప్లిమెంట్ అవుతుంది ఈజ్ ఇట్ క్లియర్ ఓకే రైట్ సో దిస్ ఇస్ ద ఫీచర్స్ సో రీప్లేస్ రీప్లేస్ ఉంటుంది రీప్లేస్ విత్ ఉంటుంది రీప్లేస్ ప్యాటర్న్ ఉంటుంది ఓకే రీనేమ్ రీనేమ్ ఉంటుంది సో రీనేమ్ కూడా ఒక కమాండే రీనేమ్ ఒక ఒకవేళ సపోజ్ ఇక్కడ చూడండి ఇది ఇంటర్ఫేస్ ఈఎం జీరో అవై ఈఎం వన్ అనికైం జీరో ఇచ్చా ఓకే ఈఎం వన్ అని చూడండి రీసెంట్గా ఏంటి చూద్దాం ఇక్కడ ప్లే సెట్ ఓకే ఇక్కడ నేను పొరపాటున నేను ఈ వన్ డాట్ వన్ కాన్ఫిడరేషను ఈఎం వన్లో ఇవ్వాలి కానీ ఈఎం జీరోలో ఇచ్చా అంటే మనం ఎంటైర్ డిలీట్ చేసి చేయాల్సిన అవసరం లేదు సింపుల్ రీనేమ్ ఇంటర్ఫేస్ ఈఎం జీరో కదా ఈఎం జీరో టూ ఇచ్చి ఈఎం వన్ ఇస్తే అయిపోయా సారీ టార్గెట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉందంట ఈఎం టూ ఈఎం టూ ఇచ్చేద్దాం ఓకే అంటే నేను ఈఎం టూలో కాన్ఫిగర్ చేయాల్సిన ఈ ఐపీ అడ్రస్ పొరపాటున ఈఎం జీరోలో కాన్ఫిగర్ చేశా కాబట్టి రీనేమ్ చేస్తున్నా ఈ ఇంటర్ఫేస్ని రీనేమ్ చేస్తున్నా ఏమని ఈఎం జీరో నుంచి ఈఎం టూకి సో ఇప్పుడు చూద్దాం షో డిస్ప్లే సెట్ చేస్తే చూడండి ఇదేమైంది ఈఎం జీరో ఎగిరిపోయి ఈఎం టూ వచ్చింది వన్ డాట్ వన్ దేంట్లో ఉంది ఈఎం వన్లో ఉంది ఈఎం టూలో ఉంది ఈజ్ ఇట్ క్లియర్ దెర్ ఆర్ టూ కమాండ్స్ రీప్లేస్ అండ్ రీటైమ్ ఓకే సింపుల్గా ఇంటర్ఫేసెస్ నేమ్స్ రీనేమ్ చేసుకోవాలంటే రీనేమ్ ఒకవేళ ఈ ఐపీఎస్లు ఇట్లా కాన్ఫిరేషన్ థింగ్స్ గా మనం అసైన్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి రీప్లేస్ చేసుకోవాలంటే రీప్లేస్ యూజ్ చేసుకోవచ్చు దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఓకే సింపుల్ వెరీ సింపుల్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఇదే ఇంకా ఇప్పటికి ఇప్పుడు రేపు ఎగ్జామ్ పెట్టే మీరు పాస్ అవుతారు ఫండమెంటల్స్కి వీటికి సో ఈజీనే ఉంటుంది సో ఏమేమి కవర్ చేసినాం ఇప్పుడున్నావు వాట్ ఆర్ ద థింగ్స్ వీ కవర్డ్ ఓకే సిఎల్ఐ మోడ్స్ ఏంటి ప్రైవేట్ మోడ్ అవి సిఎల్ఐ నావిగేషన్ సో ఇక్కడ ఇంకా హెల్ప్ ఉంది సిఎల్ఐ హెల్ప్ అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ ఇచ్చేస్తే విల్ సీ ఆల్ పాజిబుల్ కంప్లీషన్స్ కాన్ఫిగరేషన్ మానిటర్ రిక్వెస్ట్ ఇవన్నీ రీస్టార్ట్ సిస్టమ్ చేయొచ్చు అన్నీ షో కమాండ్స్ అన్నీ ఉంటాయి ఓకే తర్వాత ఇవి ఫిల్టరింగ్ అవుట్పుట్ ఓకే ఫిల్టరింగ్ అవుట్పుట్ అంటే షో కాన్ఫిడరేషన్ షో ఇంటర్ఫేసెస్ ఈఎం జీరో డాట్ జీరో ఇచ్చి మ్యాచ్ ఇస్తావు ఆడ ఇంక్లూడ్ వస్తావు కదా ఇక్కడ మ్యాచ్ ఎర్రర్ అనిస్తే ఎర్రర్స్ కనిపిస్తాయి అన్ని ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని ఓకే యూ విల్ సీ ఆల్ ద ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా సో ఇట్లా ఉంటాయి కొన్ని సో లెట్ మీ ఓపెన్ ద డాక్యుమెంట్ ఇంతవరకు నేను మ్యాక్సిమం కవర్ చేశా జూనిఫర్ సిఎల్ఐ మోడ్స్ సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కాన్ఫిగరేషన్ ఎక్స్క్లూజివ్ ఈ కమాండ్ చదివి మొత్తం నీట్ నేర్చుకోండి ఇందాక ఏసంగా రీనేమ్ కాపీ రీప్లేస్ ఇంకొకటి కాపీ కమాండ్ ఉంటుంది ఒకవేళ సేమ్ కాన్ఫిగరేషన్ వేరే ఇంటర్ఫేసెస్లో కాన్ఫిగర్ చేయాలంటే కాపీ యూస్ చేయొచ్చు సో కాపీ రియల్ టైంలో ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇఫ్ యూ వాంట్ టు కాపీ యూ కెన్ యూస్ కాపీ ఆల్సో ఓకే ఈ రీనేము రీప్లేస్లో ఒక క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా ఓకే నౌ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంది ప్లీజ్ ఎలా ఇవన్నీ చూడండి ప్రాక్టీస్ చేయండి కమాండ్స్ ప్రాక్టీస్ అంతే జునిపర్ అంతా కమాండ్స్ ప్రాక్టీస్ అయ్యి ఏం లేదు ఓకే అండ్ లాస్ట్ వన్ మోర్ థింగ్ సపోజ్ పర్ సపోజ్ ఓకే నీ రౌటర్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఎవడో ఒకరు లాగిన్ అయ్యి మీ ఆఫీస్లో ఏదో ఒకటి చేశారు ఓకే సో కాన్ఫిగరేషన్ అంతా మొత్తం మెస్అప్ అయిపోయింది ఎంత కాన్ఫిగరేషన్ కమిట్ అవ్వట్లేదు రాంగ్ ఎర్రర్స్ వస్తున్నాయి సింటాక్స్ ఎర్రర్స్ వస్తున్నాయి ఇంపాక్ట్ నడుస్తుంది కాన్ఫిగరేషన్ అంతా తప్పు తప్పు చేశారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడైతే కాన్ఫిగరేషన్ కరెక్ట్గా చేస్తుందో అప్పుడు మనం రెస్క్యూ కాన్ఫిగరేషన్ చేయొచ్చు రెస్క్యూ కాన్ఫిగరేషన్ ఏంటి ఎలా చేయాలి రిక్వెస్ట్ రెస్క్యూ కాన్ఫిగరేషన్ సింపుల్ ఆపరేషన్ మోడ్ లోకెళ్ళి రిక్వెస్ట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ రెస్క్యూ సేవ్ ఇస్ కరెంట్లీ బాగా వర్క్ అవుతున్న కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిగరేషన్ రెస్క్యూ కాన్ఫిగరేషన్ రెస్క్యూ అంటే ఏంటి వరదలు వచ్చినప్పుడు మనం రెస్క్యూ చేస్తారు కదా అట్లా డివైస్ కూడా ఆపదలో ఉన్నప్పుడు ఏదైతే వర్కింగ్ చేసే కాన్ఫిగరేషన్ ఉందో ఆ కాన్ఫిగరేషన్ లోడ్ అవుతుంది ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ నేను సేవ్ చేస్తే ప్రజెంట్ ఉన్న కాన్ఫిగరేషన్ వర్కింగ్ కాన్ఫిగరేషన్ కాబట్టి సేవ్ అవుతుంది షో సిస్టమ్ రెస్క్యూ షో సిస్టమ్ కాన్ఫిగరేషన్ రెస్క్యూ ఇస్తే రెస్క్యూ కాన్ఫిగరేషన్ కనిపిస్తుంది ఇదంతా వర్కింగ్ కాన్ఫిగరేషన్ కనిపిస్తుంది ఇది చూసి మీరు ఏం చేయాలి సింపుల్ షో సిస్టమ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు ఇంప్లిమెంట్ చేయాలంటే ఏంటి రిక్వెస్ట్ సిస్టమ్ అది ఉంది కదా ఫస్ట్ ఆ కాన్ఫిగరేషన్ బ్యాకప్ తీసుకోవాలి రెస్క్యూ లోకి పుష్ చేయాలన్నమాట రెస్క్యూ లోకి పుష్ చేయాలంటే కమాండ్ ఏంటి రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ సిస్టమ్ ఒక ఏంటి ఇది రిక్వెస్ట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ రెస్క్యూ సేవ్ అంటే ప్రజెంట్ పనిచేస్తున్న కాన్ఫిడరేషన్ని రెస్క్యూ లో సేవ్ చేసేస్తున్నాం ఎప్పుడైనా కావాల్సినప్పుడు మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంది కదా యూస్ చేసుకోవచ్చు సో ఇట్లా సో రోల్ బ్యాక్ రెస్క్యూ అని ఇస్తే రోల్ బ్యాక్ రెస్క్యూ అని ఇస్తే అది చూడండి వాట్ ఈస్ దాట్ ఓర్నీ చూడండి రోల్ బ్యాక్ ఇక్కడ కాదు మన రోల్ బ్యాక్ వర్క్ అయ్యేది కాన్ఫిగరేషన్ మోడ్లో వర్క్ అవుతుంది చూడండి షో కంపేర్ ఏమైనా ఉన్నాయా ఇలా అన్కమి అన్కమిట్ చేంజెస్ చూపిస్తుంది యా ఉన్నాయి సో రోల్ బ్యాక్ చేసేది మొత్తం పోతుంది ఓకే నౌ రోల్ బ్యాక్ రెస్క్యూ అని ఇస్తే రెస్క్యూ కాన్ఫిగరేషన్ వస్తుంది రోల్ బ్యాక్ అనిస్తే అన్నీ ఉంటాయి లాస్ట్లో రెస్క్యూ కాన్ఫిగరేషన్ కూడా కనిపిస్తుంది ఇంతకుముందు రెస్క్యూ కాన్ఫిగరేషన్ కనిపించలేదు ఎందుకంటే మనం రెస్క్యూ కాన్ఫిగరేషన్ సేవ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సేవ్ చేసినాం కాబట్టి రెస్క్యూ కాన్ఫిగరేషన్ కూడా కనిపిస్తుంది యూ కెన్ జస్ట్ కాల్ రోల్ బ్యాక్ రెస్క్యూ ఈజీగా వర్కింగ్ కాన్ఫిగరేషన్ లోడ్ అయిపోతుంది సేఫర్ సైడ్ ఇది ఓకేనా దట్స్ ఇట్ అండ్ వన్ మోర్ థింగ్ సో దిస్ ఈజ్ ద థింగ్ రెస్క్యూ కాన్ఫిగరేషన్ ఒక క్వశ్చన్ వస్తుంది దిస్ ద అనదర్ మెయిన్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ రెస్క్యూ సో మనం రెస్క్యూ కాన్ఫిగరేషన్ చేసేసినామంటే ఎప్పుడైనా డివైజ్ నాన్ వర్కింగ్లో ఉన్నప్పుడు లేదంటే కాన్ఫిగరేషన్ మెసప్ అయినప్పుడు యూ కెన్ లోడ్ దిస్ రెస్క్యూ కాన్ఫిక్ ఓకే అది ఓకే ఇంకా సిస్కో సేమ్ సిస్కోలో ఎలాగనో జూనిఫర్లో కూడా అలాగా ఏమంటే ఓఎస్ సిస్కోలో ఓఎస్పిఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత వన్ టెన్ ఇక్కడ టెన్ ఓకే సి ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ రౌటింగ్ ప్రోటోకాల్ ఓకే ది మెయింటైన్ ద ఆర్ఎస్సీ స్టాండర్డ్స్ అంటే ఈ రౌటింగ్ ప్రోటోకా సింపుల్గా ఏంటి స్టాటిక్ స్టాటిక్ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ తక్కువ ఉండాలి ఓఎస్పిఎఫ్ కన్నా అవునా సో నువ్వు ఏ వాల్యూ అయినా తీసుకో తక్కువ ఉండాలి ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు సో స్టాటిక్ యొక్క రౌట్ ప్రిఫర్ ఇక్కడ ఏంటి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ అన్నారు ఇక్కడ ఇక్కడ రౌట్ ప్రిఫరెన్స్ అంటారు ఓకే చూడండి స్టాటిక్ ఓఎస్పిఎఫ్ బీజిపి ఉంది సో ఏ పాత్ బెస్ట్ పాత్ సెలెక్ట్ చేసుకుంటుంది ఒకవేళ రౌటింగ్ టేబుల్లో ఎవరైనా చెప్పగలరా ఎందుకంటే లోవెస్ట్ సో లోయెస్ట్ ఏడీ వాల్యూ విల్ సెలెక్ట్ సో వన్ మోర్ క్వశ్చన్ దిస్ ఇస్ వన్ మోర్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఓకే సో రౌటింగ్ టెక్నాలజీస్ చెప్తా జస్ట్ ఈ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ చూసుకోండి ఓకే దిస్ ఈజ్ వన్ థింగ్ అండ్ దిస్ ఈజ్ అనదర్ థింగ్ ఓకే ఈ ఈ కాన్ ఆపరేషన్ మోడ్లో ఎలా కాన్ఫిరేషన్ మోడ్లో ఎలా ఏమేమి ఉంటాయి ఎవ్రీథింగ్ నేను ఇక్కడ ఇచ్చాను చూసుకోండి ఓకే సింపుల్ ఓకే సో ఇక్కడ ఏంటి కమాండ్స్ ఉంటాయి మనకి ట్రబుల్ షూట్ కమాండ్స్ ఏంటి ఇక్కడ ఇక్కడ కాదు ఆపరేషన్ మోడ్లో ఓకే పింగ్ అని ఓకే పింగ్ అని చూడండి పింగ్ వన్ ఎయిటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ అని ఇంకో పింగ్ అవుతుందా సెల్ఫ్ పింగ్ అనమాట ఇది ఓకే అట్లా తర్వాత రౌట్ అని ఇవన్నీ కమాండ్స్ ఓకే పింగ్ ట్రేస్ రౌట్ అవన్నీ ఇంకొకటి మన రైట్ క్లిక్ కొట్టి ప్యాకెట్ క్యాప్చర్ చేస్తున్నాం కదా ఇది రియల్ టైంలో ఎలా చేయాలని మీకు క్వశ్చన్ ఉండేది సిస్కోలో ఆ ఆప్షన్ లేదు కానీ జునిపర్లో ఆప్షన్ ఉంది జునిపర్లో మనం రియల్గా ప్యాకెట్ క్యాప్చర్ చూడొచ్చు కానీ అది ఇప్పుడు చెప్పను రేపు చెప్తా ఓకేనా అది సో జునిపర్లో చాలా ఫీచర్స్ ఉన్నాయండి ఎక్సలెంట్ ఉంటుంది జునిపర్ ఏమంటే అలవాటు అవ్వాలి కానీ సూపర్ ఉంటుంది మొత్తం ఎక్స్ బేస్డ్ అనమాట ఓకే అది సో సో యా ఆపరేషన్ మోడ్ కాన్ఫిగరేషన్ మోడ్ నుంచి ఆపరేషన్ మోడ్ లోకి రావాలంటే ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి చెప్పండి ఆపరేషన్ టు కాన్ఫిగర్ టు ఆపరేషన్ కాన్ఫిగర్ టు ఆపరేషన్ అదే బా

ఓకే రేపు చేద్దాం ల్యాబ్ చేద్దాం ఒక ఒక ముగ్గురు యూజర్స్ క్రియేట్ చేసి రిమోట్ లో లాగిన్ అయ్యి వోయిస్ పేపర్ ల్యాబ్ ఏదో ఒక ల్యాబ్ చేసేటప్పుడు సో ఇలా కనిపిస్తుంది షో సిస్టమ్ యూజర్స్ అంటే ఇలా ఏ యూజర్ లాగిన్ అయ్యాడు ఏ టైమ్ లో లాగిన్ అయ్యాడు మొత్తం కనిపిస్తుంది ఓకేనా ఓకే యా సో దట్స్ ఆల్ ఫర్ టుడే టుమారో యూజర్స్ క్రియేట్ చేసి విల్ కంప్లీట్ అదర్ థింగ్స్ ఓకే ఈ ఈరోజు ఏమేమైపోయినాయి సో యాక్టివ్ వర్సెస్ క్యాండిడేట్ కాన్ఫిరేషన్ వచ్చు మీకు రివర్టింగ్ ద ప్రీవియస్ కాన్ఫిరేషన్ అదే బ్యాక్ రీప్లేస్ అవి సో మాడిఫై మేనేజింగ్ అన్నీ చేసాం కదా రీప్లేస్ రోల్ బ్యాక్ అవి సో లోడింగ్ ఇవన్నీ అయిపోయినాయి ఓన్లీ ఫిల్టరింగ్ ద అవుట్పుట్ మానిటరింగ్ కమాండ్స్ రేపు చూపిస్తా ఇక్కడ ఈ కాన్ఫిరేషన్ బేసిక్స్లో ఇందులో ఈ అథెంటికేషన్ మెథడ్స్ ఇవి రేపు చెప్తా సింపుల్ ఇవి లాగింగ్ యూజర్స్ ఉన్నాయి రెస్క్యూ కాన్ఫిరేషన్ ఇందాక చూపించా సో లా యూజర్స్ అన్నారు మీరు అన్నారు కదా ఎవరెవరు యూజర్స్ చూడొచ్చు యూజర్స్ అన్ని క్రియేట్ చేసి రేపు ఈ ల్యాబ్ ఈ ల్యాబ్స్ అయిపోదాం సింపుల్ ఇది ఆ తర్వాత ఎల్లుండి వచ్చేసి ఇవన్నీ షో కమాండ్స్ అదే ప్యాకెట్ క్యాప్చర్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ షో కమాండ్స్ ఆ తర్వాత రౌటింగ్ ఫండమెంటల్స్ మీకు ఆల్రెడీ వచ్చు ఇందులో జూనిఫర్ జేఎన్స్ఏ కోర్సులో ఓఎస్పీఎఫ్ బీజేపీ అంత ఏం లేదు ఓవర్ యూ జస్ట్ ఎందుకు ఓఎస్పీఎఫ్ ఎందుకు బీజేపీ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు బట్ ఓర్ యూ తీసుకుందాం అండ్ ఇవి చెప్తా ఇవి ఆల్రెడీ మీకు కూడా వచ్చు రౌట్ మ్యాప్స్ పైర్వాల్ ఫిల్టర్స్ మీకు వచ్చా ఆల్రెడీ సో అంటే ఏసీఎల్స్ రౌట్ మ్యాప్స్ మీకు వచ్చు కదా సేమ్ ఇక్కడ ఇక్కడ ఏమంటారు ఏసీఎల్స్ ని ఫైర్ వాల్ ఫిల్టర్స్ అంటారు రౌటింగ్ పాలసీస్ ని రౌట్ మ్యాప్స్ అంటారు ఎలా కాన్ఫిగర్ చేస్తారు ఏంటి అనేది చెప్తా అయిపోయా జస్ట్ ఇంకా త్రీ డేస్ లో అయిపోతుంది యు ఆర్ రెడీ సో ఎగ్జామ్ ఓచర్ ఎగ్జామ్ రాస్తాం సో ఎగ్జామ్ రాసేస్తారు ఇట్స్ వెరీ ఈజీ ఓకేనా అలాగే ఏమైనా డిఫికల్ట్ గా ఉందా ఇప్పుడు చెప్పే ఆర్ యూ ఫేసింగ్ ఎనీ డిఫికల్టీస్ అంటే ఇంకొకసారి చూడాలన్నా కొంచెం అమ్మా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను చెప్పేటప్పుడు కాన్సెప్ట్ డిఫికల్టీ గా ఉందా అర్థం అవుతుందా అని అర్థం ఆ ఖచ్చితంగా ఒకసారి చూడాలా ఎందుకంటే గుర్తు ఉండాలంటే చూడాలి కదా కంపల్సరీగా కానీ మా క్వశ్చన్ ఏంటంటే చెప్పినప్పుడు అవును ఇది ఎందుకు చెప్తున్నాడు ఇది దీని పర్పస్ ఏంటి అనేది అర్థం అది చాలు అది అర్థమైతే నెక్స్ట్ ఇంకోసారి చదివినా కూడా మీకు అర్థం అవుతుంది అట్లా ఈ డాక్యుమెంట్స్ పంపిస్తాను చూసుకోండి వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తాను చూసుకోండి ఓకే వెబ్సైట్లో మీకు పాస్వర్డ్ ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేసా చూసుకోండి ఎనీ డౌట్స్ సో నేను రికార్డింగ్ సెషన్ స్టాప్ చేస్తాను ఇంకా టుమారో విల్ కంటిన్యూ ఇట్ అనా కాన్ఫిగరేషన్ మోడ్ లో మనం అక్కడ వెయిట్ 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 ఆ ఇడుంది గుండెల దడానే అసలు రికార్డ్ అవ్వలేదేమోని థాంక్యూ